జీవనది బ్రతికించే వాక్యమిది. జీవనది అనుదిన పెందలకడ పరిచర్యను పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రతి ఉదయకాలముందు 3 గంటలకు మీకు అందించిన బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా పెందలకడనే ప్రభువును స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యమందు ఆనందించే వారై ఉండాలని నేను ఆశపడుచు ఉన్నాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని దేవుని యొక్క వాక్యము మనకు ప్రకటించబడుతూ ఉంది. ఉదయకాలమున యేసుక్రీస్తు వారు ఆయన కొండపై నుండి తన ప్రజలతో చేస్తున్నటువంటి ప్రసంగమునందు ప్రజలందరూ కూడా హృదయ శుద్ధి కలిగి ఉన్న వారై జీవించాలని ప్రభు ఆశపడుచు ఉన్నాడు. ఈరోజున కొందరి హృదయాలు మచ్చరముతో నిండుకొని ఉన్నవి, మరికొందరు హృదయాలైతే అసూయ చేత నిండుకొని ఉన్నవి, మరికొందరి యవనస్తుల హృదయములు వారు పాపము చేత లోకములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోకాస్తుల చేత వారి హృదయాలు నింపబడ్డవి. వారి కన్నులు వారి హృదయం నింపబడిన దాన్ని బట్టి లోకమును చూస్తూ వారి యొక్క దేవుడు తన రక్తము చేత విమోచించినటువంటి పరిశుద్ధ దేహములను కూడా వారు పాడు చేసుకొనిచ్చు ఉన్నారు. మరికొందరైతే వారి దేహములు లోభము చేత ధనము చేత నింపబడి ఉన్నవి. వారి హృదయమంతా కూడా ముండ్ల కంపల వలె దేవుని యొక్క వాక్యము విత్తబడుచున్నప్పటికీ కూడాని వారి హృదయం ఏమాత్రమును కూడా అది దేవుని చూచేటువంటి హృదయముగా లేకపోవడాన్ని బట్టి దేవుడు ఈ మాట మాట్లాడుచు ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అని ఈరోజు ఉదయకాలం ముందు దేవుడిని నడుగుచు ఉన్నాడు. ప్రియ సహోదరి, నీ హృదయాన్ని నాకిమ్ము అని నీ ప్రియుడైన యేసు క్రీస్తు వారు ఆయన అడుగుచు ఉన్నాడు. నీ హృదయాన్ని యేసయ్య ఎంతో చక్కగా ఆయన నిర్మించుకుని ఉన్నాడు. నీ హృదయములో ఆయన నివసించాలి అని, నీ హృదయములో నుంచి మనోనేత్రము ద్వారా ఆయన నిత్యము చూడాలి అని ప్రభు ఆశపడి ఎంతో అపురూపంగా నిర్మించుకున్నటువంటి నీ హృదయాన్ని ఈ ఉదయకాలం ముందు ప్రభు అడుగుచు ఉన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఇవ్వడానికి నీవు సిద్ధమేనా? అలాగైతే నీ హృదయము ప్రేమ చేత ఆయన నింపాలి అని, నీ హృదయము పరిశుద్ధత చేత నింపాలి అని, నీ హృదయాన్ని దేవుడు నెమ్మదితోని శాంతి మంచితనముతోని దేవుడు నింపాలని ఆశపడుచు ఉన్నాడు. ఈరోజున నీ హృదయము ఏ స్థితిలో ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకును. నీ హృదయము అసూయ చేత, కల్మషము చేత, పాపము చేత, లోకములు ఉన్నటువంటి దుర్లాభము చేత ఈరోజు నిండినదైతే, ఒకవేళ యేసుక్రీస్తుకు నీ హృదయాన్ని అప్పగించిన ఎడల యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తము చేత నీ హృదయం అంతా కూడా ఆయన కడిగి శుద్ధీకరణ చేసి మరలా నీ హృదయములో ఆయన ఉండాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. ఈరోజు నేను యవ్వన హృదయాన్ని ఈరోజు ప్రభువుకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుచు ఉన్నావా? అలాగైతే దేవుని యొక్క వాక్యమును అంగీకరించు, దేవుని యొక్క వాక్యమునకు లోబడు. నీ హృదయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక్కసారి అప్పగించి చూడు. నీ హృదయంలో ఎంతటి మనశ్శాంతి, ఎంతటి నెమ్మదిని, ఎంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రభు అనుగ్రహిస్తాడో ఒకసారి ఆ ప్రభువుని, ప్రభు యొక్క మాటల్ని రుచి చూడవలసిందిగా దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుచు ఉన్నది. ఈ ఉదయకాలం యొక్క ధ్యానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ వాక్యములో ఈ దినమంతా కూడా మీరు సాధకము చేసి సఫలులు అవ్వాలని ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్.